నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎల్డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ నగరం బ్యాంక్పేటలో వ్యక్తికి కరోనా పాజిటివ్ కేసు. నగరపాలక సంస్థ అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి. నగరాలు పట్టణాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉంటుంది, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వేద పండితుల మధ్య శ్రీ కోదండ రామస్వామి వారి కళ్యాణ మహోత్సవము. పెదపుడు ఎస్ఐ లక్ష్మీకాంతం. కరోనాను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. కరోనా నివారణకు ముందుకు వస్తున్న దాతలు, సహాయ నిధికి విరాళాలు అందజేస్తున్న ప్రముఖులు. కాకినాడ బ్యాంక్పేటలో నమోదైన కరోనా పాజిటివ్ కేసు పట్ల నగరపాలక సంస్థను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్, ఎస్పీ అద్నాన్ అయీమ్ అస్మీ, స్థానిక శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ కె రమేష్లతో కలిసి బ్యాంక్పేటలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కాకినాడ బ్యాంక్పేటలో ఒక వ్యక్తి కరోనా పాజిటివ్గా గుర్తించడం జరిగిందన్నారు. ఇతనిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. బాధిత కుటుంబాన్ని హాస్పిటల్కి తరలించడం జరిగిందని అన్నారు. బాధితుడు ఇటీవల ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత ఎవరెవరిని కలిసిన వివరాలను సేకరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. బ్యాంక్పేటతో పాటు పరిసర ప్రాంతాల్లో ఐసోలేషన్ కాకినాడ నగరపాలక సంస్థ చేపట్టింది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, స్వయం నియంత్రణ పాటించాలని శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సామాజిక దూరం పాటించాలని, కూరగాయలు నగరంలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడుతున్నట్లు శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పట్టణాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది కనుక వాటిపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆయన అమరావతి నుండి కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతిరోజు ప్రతి కుటుంబాన్ని వార్డు స్థాయిలో వార్డు వాలంటీర్లు పరిశీలించాలన్నారు. గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో టీమ్స్ బాగా పనిచేయాలంటే కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు బాధ్యత ఉందని అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి కలెక్టర్లకు విస్తీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాజమహేంద్రవరం, మున్సిపల్ కమిషనర్ అభిషక్తి కిషోర్తో మాట్లాడుతూ, యువ అధికారుల నుండి ప్రభుత్వం మరింత సేవలు ఆశిస్తుందని, దానికి అనుగుణంగా పనిచేయాలన్నారు. కోవిడ్-19 కేసుల కోసం తూర్పుగోదావరి జిల్లాలో కిమ్స్ ఆసుపత్రిలో నాన్ ఐసీయూ బెడ్స్ 730 నుండి 800 బెడ్ల వరకు, ఐసీయూ బెడ్లు 52 నుండి 70కి పెంచుతున్నట్లు తెలియజేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుండి కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, ప్రత్యేక అధికారి బి రాజశేఖర్, ఎస్పీ అద్నాన్ అయీమ్ అస్మీ, జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా, జేసీ 2G రాజకుమారితో పాటు డిఆర్ఓసీ హెచ్ సత్యబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. Transport of goods is not stopped. Let it be anything. You forget about what it is. Goods transport matter over here. Both of them are goods transport. Ekkada kattandi, ekkandi, ekkada apakandi. Migitha district borders lo kuda, migitha state borders lo kuda, we've already spoken to people there. Vaalla kuda, vaallu kuda vere words lo accept it. Akkada kuda, ekkada kuda, state borders kuda, goods ki sambandhinchi. Government of India kuda is also given orders. To all the state governments also. So, goods of Samarvichi, freeway will be seen. This message would have to go to the lowest level known as constable Daka Kuda, the message direct to the Prati SP, please take this message to the local SI, to the local CI, to the local police station, that local constable Daka Kuda. Please make sure the message is over here. కార్మిక సమస్యలు ఉన్నా, రవాణా సమస్యలున్నా వెంటనే పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ, కార్మికుల శాఖ, ఆయిల్ మిల్లుల యాజమాన్యాలతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయిల్ పరిశ్రమల వారు తమ ఉత్పత్తులు, ప్రాసెసింగ్, ఎగుమతుల రవాణాపై జిల్లా యంత్రాంగం అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. అయితే అనుమతించిన వాహనాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణికులను ఎక్కించుకోకుండా జాగ్రత్త పడాలన్నారు. కార్మికులకు కావలసిన శానిటైజర్లు, మాస్కులు సామాజిక దూరం పాటించేలా చూడాలని ఆయన కోరారు. తమకు సంబంధించిన వాహనాలు ఆగిపోతే వాట్సాప్లో వెహికల్ నంబర్, డ్రైవర్ పేరు, వివరాలు క్లుప్తంగా కంట్రోల్ రూమ్కు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జిఎం బి శ్రీనివాసరావు, కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఎం బులిరాణి, ఆయిల్ ఉత్పత్తిదారులు పాల్గొన్నారు. లేబర్ ఇష్యూకి సంబంధించి లీవ్ ఇట్ టు అస్, మేము చేస్తాము. ఒకవేళ మీరు అదర్ ప్లేసెస్ నుంచి ఏమైనా ఐడెంటిఫై చేసి
వాళ్ళని తీసుకురావాలంటే కూడా చెప్పండి. మీకు ఐపీఓలు ఇప్పుడు ఉన్నాయి, మీటింగ్ అయిన తర్వాత సిట్ టుగెదర్ అండ్ మీ ఐపీఓస్తో ఎవరెవరు ఏ కంపెనీ చేస్తారు ఏంటి, మీ ఐపీఓస్ నెంబర్ కూడా షేర్ చేయండి. ఐపీఓస్తోనే మీరు గెట్ ఇన్ టచ్ విత్ దెం, ఎవరెవరు ఏంటనేది స్పెసిఫిక్ గా ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లం మీరు మీ ఐపీఓ మీ లెవెల్లో యూ ట్రై టు సాల్వ్ ఇట్ ఫస్ట్. ఒకవేళ మీ లెవెల్లో కాకపోతే ఐపీఓ లెవెల్లో చెప్పండి. వెహికల్ మూవ్మెంట్ కూడా దేర్ ఇస్ అబ్సల్యూట్ నో ప్రాబ్లం, ఆల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ వన్ దే కెన్ బి ట్రాన్స్పోర్టెడ్. బట్ మనకు తెలుస్తున్నది ఏంటంటే గూడ్స్ పేరు పైన చెప్పుకొని మనుషులు కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు మన వాళ్ళు. అంటే మనం మంచి ఉద్దేశంతో ఒకటి చేస్తే పది చెడు ఉద్దేశం ఫెలోస్ కూడా ఎంటర్ అవుతున్నారు సిస్టమ్ లోకి. దాన్ని అవాయిడ్ చేయడానికి పోలీసులు అక్కడక్కడ స్టాప్ చేస్తున్నారు తప్పించి అదర్వైజ్ దేర్ ఇస్ నో ఇష్యూ. మీకు రా మెటీరియల్ గా సంబంధించి కానీ ఫినిష్డ్ ప్రోడక్ట్ విత్ ఇన్ ది స్టేట్ కానీ అవుట్ సైడ్ ది స్టేట్ కానీ ఎక్కడ ఏమి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఎనీ చెక్ పోస్ట్ ఆర్ పోలీస్ హ్యాస్ స్టాప్డ్ అని అంటే మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే వాట్సాప్ లో ఆ ఫోటో తీసి వెహికల్ నెంబరు డ్రైవర్ నెంబరు వాట్ ఇస్ ద ఇష్యూ బ్రీఫ్ గా. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు జిల్లాలోని పారిశ్రామికవేత్తలు ప్రజలు విరాళాలు అందించి తమ వంతు సహకారాన్ని అందజేస్తున్నారని జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో శ్రీ రామ్దాస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ ప్రతినిధులు 25 లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డి మురళీధర్రెడ్డి ఎస్ఆర్ఎంటీ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. కరోనా వ్యాధి నిమిత్తం నిర్వహించడానికి కల్పగారు సహాయం చేయడం జరిగింది. కాకరపట్నం ప్రజల తరఫున శారద గారికి ఎస్ఆర్ఎండీ యజమానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరింత ప్రముఖులందరూ కూడా కాకినాడ వ్యాపారవేత్తలు కానీ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క కరోనాకి నిర్మూలనకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ పెద్ద మనసుతో శారద గారు 20 లక్షల విధంగా అభినందనీయం. గతంలో కూడా కాకరపట్నం అభివృద్ధికి చాలా తోడ్పాటు అందించారు ఎస్ఆర్ఎండి సంస్థ వారు. తప్పకుండా వాళ్ళు మరొకసారి ఎస్ఆర్ఎండి శారద గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. జిల్లాలో లాక్డౌన్ సజావుగా అమలవుతుందని, నిత్యావసర సరుకులు సరఫరాలో ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కోలేదని జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సావాంగ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ డి మురళీధర్రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్ అయీమస్మి పాల్గొని జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణ లాక్డౌన్ అమలుపై వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి మాట్లాడుతూ, విదేశాల నుండి జిల్లాకు వచ్చి గృహ ఏకాంతవాసంలో ఉన్న వ్యక్తులు ఎవరెవరో ఆదివారం క్రొత్తగా కరోనా వైరస్ లక్షణాలు కనబడలేదని తెలిపారు. ఇటీవల ఢిల్లీలో మతపరమైన సమావేశానికి హాజరై జిల్లాకు తిరిగి వచ్చిన 20 మంది వ్యక్తులను గుర్తించడం జరిగిందని, వీరందరినీ రాజమండ్రి ఆసుపత్రిలో చేర్చి హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించామన్నారు. అలాగే వీరితో పాటు రైల్లో ప్రయాణించిన జిల్లాకు వచ్చిన 220 మంది వ్యక్తులను కూడా ట్రాక్ చేసి గృహ ఏకాంతవాసంలో ఉంచామన్నారు. సమావేశంలో సిఎస్ నీలం సాహ్ని, పోర్టులు ఉన్న జిల్లాల సముద్ర మార్గాన వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి లక్ష్మీష, జాయింట్ కలెక్టర్ 2 జి రాజకుమారి, డిఎంహెచ్ఓ, జీజీహెచ్ సూపరింటెండెంట్, డిఆర్ఓ, డిపిఓ తదితరులు పాల్గొన్నారు. Out of this 627 are below 14 days, ma'am, and 913 they cross 28 days, ma'am. As on today, no symptomatic persons, ma'am. So with regard to that, we have no issue, ma'am. Today we have been communicated with a list of 20, ma'am, who have attended function in Delhi. So all these 20 were traced and joined in government hospital Rajahmundry. So samples are collected and we are getting them for testing to Kakinada. Apart from that, locally we have identified another list of 6 members from the Waqf Board. That list also we have identified. All these 6 persons have been shifted to GGH Kakinada. About 220 people, they travelled in the same train, ma'am. All those persons were also traced and they were kept in home isolation. So, with respect to this list, we have done all the arrangements, ma'am. And in the morning, whatever the special CS has told us, we are following that protocol. పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామ పంచాయతీ ఏరియాలో ప్రత్యూష స్కూల్ వద్ద వి శరత్ అనే అబ్బాయి 15 రోజుల క్రితం పంజాబ్ నుండి వచ్చాడు.
ఈ అబ్బాయికి కరోనా వైరస్ సోకిందని గ్రామమంతా తీవ్రంగా పుకారు షికారు చేశాయి. ఆ విషయంపై ప్రత్యూష స్కూల్ నందు పంచాయతీ కార్యదర్శి టి అచ్చురాజు, విఆర్ఓ పివివి ప్రసాద్, ఏఎన్ఎం సుబ్బలక్ష్మి పరిశీలన చేశారు. శరత్ అనే వ్యక్తికి ఏ విధమైన కరోనా వ్యాధి లేదని, కేవలం ఇది గ్రామంలో ఒక పుకారు అని తేల్చి చెప్పారు. అలాగే ప్రజలు ఇటువంటి పుకార్లు నమ్మవద్దని, దయచేసి ప్రజలందరూ గమనించగలరని గ్రామ కార్యదర్శి టి అచ్చురాజు మీడియాకి తెలిపారు. ఇక్కడ ప్రత్యూష స్కూల్లో ఈ శరత్ అనే అబ్బాయి 15 రోజుల కిందట పంజాబ్ నుంచి వచ్చాడని, అతనికి వైరస్ ఉందని అపోహలు బాగా చెలరేగాయి గ్రామంలో. అయితే అతనికి ఏ విధమైనటువంటి ప్రాబ్లము లేదు, ఒక దగ్గర ఏదో వస్తే రెండు ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది. దాని ద్వారా ఇతను ఏదో ఉంది, ఎక్కడి నుంచో వచ్చాడని చెప్పేసి పుకార్లు సృష్టించి భయభ్రాంతులు చేసే పరిస్థితి అయితే చేశారు. కాబట్టి నేను ప్రజలందరూ గమనించి ఇలాంటి పుకార్లన్నీ భయాందోళన గురికావద్దని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకి చాలా సహకారం అందిస్తుంది. కాబట్టి ఏఎన్ఎం ద్వారాను అది డోర్ టు డోర్ సర్వే ఎవ్రీడే జరుగుతుంది. ఎవరికైనా ఉంటే వాడు అయినా కనిపెట్టి వాళ్ళు వివరాలు పంచాయతీకి రెవెన్యూకి తెలియజేసి చక్కటి చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళ సహకారం చాలా ఉంది ఇందులో. మాకు వెంటనే తెలియజేయడం, మేము వెళ్ళి చూసి ఇదంతా పబ్లిక్ని ఏమి లేదని చెప్పి తెలియజేయడం జరుగుతుంది, ధైర్యం చెప్పడం జరుగుతుంది. అయితే గ్రామంలో అయితే ఎక్కడ విదేశాల నుంచి వచ్చి సిక్ అయ్యి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరూ లేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కోసం ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు, ఉన్నతాధికారులు చెప్పిన విధంగా వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరం అనే అంశాలను పాటిస్తే తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని జగన్నాథపురం 26వ డివిజన్ కార్పొరేటర్ సంగని నందం తెలిపారు. వార్డులో ఏర్పాటు చేసిన చౌకధరల దుకాణంలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన వార్డులోని ప్రజలకు వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొప్పనాతి జానీ వీరబాబు, నాగేంద్ర, షేరు వీరబాబు, వార్డు వాలంటీర్లు మరియు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. మా డివిజన్లో 50, 51, 87 మూడు షాపుల పరిధిలో, మా వార్డు పరిధిలో మూడు షాపులు ఉన్నాయి. ఈ మూడు షాపులకి సంబంధించి గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఇచ్చే ఉచిత సరుకులు, బియ్యం, కందిపప్పు 10 రూపాయలకి 10 రూపాయలు ఇస్తే ఒక 1/2 కేజీ పంచదార, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రవేశపెట్టినవన్నీ కూడా వాలంటీర్ల ద్వారా ఇక్కడ ఈ రేషన్ డిపో దగ్గర ఇవ్వడానికి అన్ని గవర్నమెంట్ ఆదేశాల మేరకు వాలంటీర్లు కూడా వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారు. డిపో వాళ్ళు కూడా చాలా అంతా దగ్గరుండి చూసుకుంటున్నారు. వాలంటీర్లు కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా క్రమశిక్షణగా జాతకు ఒకళ్ళొకళ్ళు పంపించి లోపలికి చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళి ఈ పరిశుభ్రత కూడా పాటించి అన్ని చేసి జాతక సక్రమంగా జరిగేలా చేస్తున్నాం అంతా మేము. ఇది ఒకరోజుతో అయిపోయేదే కాదు, ఈ పంపిణీ అంతా కూడా 15 రోజుల వరకు ఉంటుంది. ఈ 15 రోజులు కూడా మీరు సక్రమంగా వచ్చి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ లైన్లోనే నుంచుని ఒకరోజు తీసుకునేది ఏం కాదు. ఇది మీరు అందరూ కూడా దీన్ని సహకరించి ప్రజలందరూ టోకెన్ సిస్టమ్ పెట్టాం కాబట్టి టోకెన్లు తీసుకుని ఎంతమంది అయితే రావాలో మిగిలిన వాళ్ళు రాకుండా చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా జాతక సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము 26వ డివిజన్కి డివిజన్లో ప్రజలందరికీ కూడా మేము రంపచోడవరంలో అవేర్ స్వచ్ఛంద సంస్థ వారు రంపచోడవరం ఏఎస్పి వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో పోలీసులకు, పాత్రికేయులకు మరియు సచివాలయ సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు. రంపచోడవరంలో అంబేద్కర్ సెంటర్ నందు అవేర్ స్వచ్ఛంద సంస్థ వారు రంపచోడవరం ఏఎస్పి వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో పోలీసులకు, పాత్రికేయులకు, సచివాలయ వాలంటీర్లకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పి వకుల్ జిందాల్ మాట్లాడుతూ కరోనా తరిమి కొట్టడానికి అందరూ కలిసిగట్టుగా పనిచేయాలని, ప్రజలు ప్రతి ఒక్కరూ అత్యవసర సమయాల్లో తప్ప బయటకు రాకుండా కర్ఫ్యూను స్వచ్ఛందంగా చేయాలని, ఆ చేయడం వల్ల కరోనా మహమ్మారిని బారిన పడకుండా తమను తాము రక్షించుకోవడమే కాకుండా దేశాన్ని కూడా రక్షించిన వారు అవుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అవే స్వచ్ఛంద సంస్థ జిల్లా మేనేజర్ ఉదయ్, రంపచోడవరం ఎస్ఐ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అందరి స్టాఫ్కి మాస్క్ పంపిణీ చేయడం జరిగింది. సో వాళ్ళ నుంచి తీసుకొని అన్ని పోలీస్ స్టేషన్స్ అన్ని స్టాఫ్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకొని అవేర్ ఎన్జిఓ వాళ్ళు ముందుకు వచ్చి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే కష్టపడుతున్నారో, ఏదైతే వాళ్ళు ప్రాణాలు తెగించి అన్ని చోట్ల ప్రజల రక్షణ కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు వాళ్ళకి ఇది మాస్క్ ఇవ్వడం జరుగుతుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం ప్రజల కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు ప్రాణాలు తెగించి
రిస్క్లో పెట్టుకుని పని చేస్తున్నారు. సో వాళ్ళకి ప్రొటెక్షన్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ చాలా అవసరం ఉంది. సో అది చూసుకొని ఇది మాస్క్ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా వాళ్ళకి శానిటైజర్స్, ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మన డిపార్ట్మెంట్ తరఫున కూడా ఆల్రెడీ మాస్క్ ఇచ్చే ఇవ్వడం జరిగింది. అందరూ మనం అందరూ కలిసి పని చేస్తే, అందరూ అది కర్ఫ్యూని పాటించేసి ఫాలో చేసి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో ఉండి బయట రాకుండా ఉండి ఓన్లీ ఎమర్జెన్సీ పర్పసెస్కి బయట వస్తే మనం విజయవంతంగా అవుతాం. సో అందరికి ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నా, ఎవరైనా ఇతర రాష్ట్రాల నుండి గ్రామాలకు వచ్చినట్లయితే 14 రోజులు స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని కపిలేశ్వరపురం మండలం తహసీల్దార్ కె దుర్గారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోరమిల్లి పంచాయతీ వద్ద గ్రామ పెద్దలు వాలంటీర్లతో తహసీల్దార్ సమావేశమయ్యారు. కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కొన్ని సూచనలు చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా ఎవరూ బయట ఉండకూడదని, ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. గ్రామంలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య నిర్వహణ చేయించాలని మండలంలోని 19 గ్రామ సచివాలయ సిబ్బందికి సూచించడం జరిగిందన్నారు. ఎక్కడైనా గుంపులు గుంపులుగా కూర్చుంటే పోలీస్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కపిలేశ్వరం మండలంలో మనకి 19 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా శానిటేషన్ సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా మనం సమావేశం పెట్టి పంచాయతీ సెక్రటరీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం శనివారం నాడు డిప్యూటీ సీఎం గారి సమక్షంలో కూడా మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం పెట్టి మండల స్థాయిలో ఉన్న అధికారులందరూ కూడా వారు కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా ఇతర జిల్లాల నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి కానీ, ఇతర దేశాల నుంచి కానీ ఎవరైనా వస్తే వాళ్ళు ఖచ్చితంగా 14 రోజులు వారి ఇంటిలోనే ఒక గదిలో ఖచ్చితంగా క్వారంటైన్లో ఉండవలసిందిగా అందరూ కూడా సూచన జారీ చేయడం అయింది. దీనికి సంబంధించి ఆ గ్రామానికి సంబంధించినటువంటి మన ఏఎన్ఎంఎల్ కానీ వాలంటీర్ల ద్వారా వాళ్ళు ఖచ్చితంగా అలా ఉండేలా చూడటం జరుగుతుందండి. ఎవరైనా అలా కనుక ఉండకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు కనుక వీధిలో తిరిగితే వాళ్ళ మీద ప్రభుత్వం రూల్స్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం ఇప్పుడు జరుగుతుందని చెప్పాము. కరోనా వైరస్ వ్యాప్తి భయాందోళనల నేపథ్యంలో విధించిన లాక్డౌన్తో పనులు లేక కుటుంబ పోషణ భారమైన అన్నార్తులకు అప్పన హస్తం అందించారు. ఈ సందర్భంగా కపిలేశ్వరపురం గ్రామ వైఎస్ఆర్సీపీ కమిటీ సభ్యులు నిర్పేదలకు మధ్యాహ్న భోజనాన్ని అందించి దాతృత్వాన్ని చాటారు. అలాగే సుమారు 300 మందికి మాస్కులు అందించి తమ ఉదారతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా పేదలకు భోజనాన్ని అందించిన వైఎస్ఆర్సీపీ సభ్యులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు. పెదపుడి మండలంలో అన్ని గ్రామాల నందు ఈ నెల 29 తారీఖు నుండి అన్ని పౌర సరఫరాల కేంద్రాల వద్ద రేషన్ సరుకులు ఇవ్వడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని తహసీల్దార్ రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసర సరుకులను తీసుకోవాల్సిందిగా తహసీల్దార్ ప్రజలను కోరారు. ఏప్రిల్ 15వ తారీఖు వరకు నిత్యావసర సరుకులు పంపిణీ జరుగుతుందన్నారు. ప్రజలందరూ విడివిడిగా వాలంటీర్లు తెలియజేసిన సమయానికి డిపోల వద్దకు వెళ్లాలని, వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ బీపీఎల్ కేటగిరీకి చెందిన అందరికీ కూడా, రేషన్ కార్డుదారులందరికీ కూడా ఉచితంగా రైస్, కందిపప్పు ఇవ్వటం జరుగుతుంది. అది ఇవ్వటం నిన్న 29వ తారీఖు నుంచి ప్రారంభించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇవ్వటం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సామాజిక దూరం పాటిస్తూ రేషన్ తీసుకోవటానికి సహకరిస్తున్నారు. అందరికీ కూడా 15వ తారీఖు వరకు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మండల పరిధిలో ప్రజలెవరూ కూడా రేషన్ మాకు అందదేమో అనే ఆతృతతో షాపుల దగ్గర, రేషన్ షాపుల దగ్గరికి వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చుకోకుండా 15 రోజులు ఇస్తారు కాబట్టి గ్రామ వాలంటీర్లు వచ్చి మీకు తెలియజేసిన ప్రకారం ఆ రేషన్ షాప్కి వచ్చి రేషన్ తీసుకుని సామాజిక దూరం పాటిస్తూ రేషన్ తీసుకుని అందరికీ సహకరించవలసిందిగా, ఈ కరోనా ప్రభావం మన మండల పరిధిలో ఉండకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. పెదపుడి మండలం గొల్లల మామిడి గ్రామంలో సుప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ కోదండరామ స్వామివారి కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు ప్రతి సంవత్సరం వేలాదిగా భక్తులు రావడం పరిపాటి అని, ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు ఒకే చోట చేరడం జరుగుతుందని ఎస్ఐ లక్ష్మీకాంతం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని అందరి సహకారంతో కోదండ రామస్వామివారి కళ్యాణ మహోత్సవం వేద పండితుల ఆధ్వర్యంలో జరిగేందుకు సన్నాహాలు చేశామన్నారు.
దయచేసి ప్రజలు ఎవరు ఆలయాలకు వెళ్లే ప్రయత్నం చేయొద్దంటూ పెదపుడి మండలం ఎస్ఐ లక్ష్మీకాంతం మీడియా ద్వారా తెలియజేశారు. అదేవిధంగా సోమవారం నుండి ఉదయం 11 గంటల వరకు నిత్యావసర వస్తువుల కొరకు వెసులుబాటు కల్పించడం జరుగుతుందన్నారు. తదుపరి ప్రజలంతా గృహాలకే పరిమితం అవ్వాలని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రాజలక్ష్మి, ఎంపీడీఓ విజయభాస్కర్, ఈఓపీఆర్డీ హరికృష్ణ, సత్యారెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, యాక్చువల్గా మనం అందరం కూడా ఈ కరోనా వైరస్ సందర్భంగా లాక్డౌన్లో ఉన్నాము. మార్నింగ్ 10 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు కూడా షాప్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకొని, తర్వాత అంటే అన్ని షాప్స్ కాకుండా ఓన్లీ ఎసెన్షియల్ కమోడిటీస్ మాత్రమే ఓపెన్ చేసుకొని 1 వరకు క్లోజ్ చేసుకుంటున్నారు. ఈరోజు మళ్ళీ అది మారింది, మార్నింగ్ 6 to 11 వరకు అని చెప్పేశారు మాకు ఇన్స్ట్రక్షన్స్. సో దాని మీద అందరూ కూడా 11 వరకు ఈరోజు కూడా అన్ని షాప్స్ కట్టడం జరిగింది. అట్లనే మనం ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం అని చెప్పి, కరోనా వైరస్ని మన పారదోడడం కోసం అని చెప్పేసి మనం అందరం లాక్డౌన్లో ఉన్నాం. అట్లనే మనకు తెలుసు, మనకి సాంప్రదాయకంగా కొన్ని పండుగలు వస్తూ ఉంటాయి. ఆ పండుగలో మనకి శ్రీరామనవమి కూడా చాలా మోస్ట్ ఫేమస్ ఫెస్టివల్ అది. మనకి రేపు 2nd April జరుగుతుంది. సో మొత్తం మన ఏపీలో కాకుండా ఇండియాలో మొత్తం అన్ని చోట్ల కూడా ఈ పండుగలు ఏమైతే ఉన్నాయి, జాతరలు తీర్థాలు అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ పండుగలు అంటే ఈ పండుగ సాంప్రదాయకంగా చేసుకోవాలి అంటే కనుక గుళ్ళో ఉన్న పూజారులు మాత్రమే అది ప్రాసెస్ కంప్లీట్ చేసి దేవుడికి నైవేద్యం అయి పెట్టాల్సి ఉంటుంది. పేద ప్రజలకు ఆకలి తీరుస్తూ అనేక రూపాల్లో పేద ప్రజలను ఆదుకుంటున్న పిఠాపురం గోపాల్ బాబా ఆశ్రమ సేవలు మరుపులేనివని కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ పిఠాపురం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు కొనియాడారు. పిఠాపురం గోపాల్ బాబా ఆశ్రమంలో యాచకులకు, నిరుపేదలకు దుప్పట్లు, బట్టలు ఎంపీ వంగ గీత ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వంగ గీత ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ విజయశేఖర్, తహసీల్దార్ వరహాలయ్య, వీరభద్ర వర్మ, వైఎస్ఆర్సిపి నాయకులు జోగా వెంకటరమణ, జ్యోతుల రామకృష్ణ, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, బాలేపల్లి రాంబాబు, గండేపల్లి బాబీ, మార్నీడి రంగబాబు, బుర్రా అనుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గోపాల్ బాబా ఆశ్రమంలో పిఠాపురం తరఫున సేట్ గారు వాళ్ళందరూ కలిసి చాపలు, అదేవిధంగా మరి విశ్వ హిందూ పరిషత్ తరఫున తెల్లగళ్ళు, దుప్పట్లు, టవల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎవరైతే శరణార్థులు ఉన్నారో, ఎవరికైతే హోమ్లెస్ ఉన్నారో వాళ్ళందరినీ గోపాల్ బాబా ఆశ్రమంలో పెట్టి వారికి భోజన సదుపాయాలు, అదేవిధంగా వైద్య సదుపాయాలు వాటిలన్నిటికీ ఇచ్చి ఇక్కడ ఆశ్రమం ఇవ్వడం జరిగింది. ఆశ్రమం వాళ్ళకి అందించడం జరిగింది. వారికి గోపాల్ బాబా ఆశ్రమం వారికి నా తరఫున, గౌరవ శాసనసభ్యుల తరఫున వారికి, సేట్ గారికి, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ వారికి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఈ కరోనాను ఎదుర్కోవాలంటే ఎక్కడికక్కడ సహాయక చర్యలు తీస్తూ ఎక్కడికి వాళ్ళు అక్కడే ఉండే విధంగా మరి చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగా డిపార్ట్మెంట్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు చాలా ముందుకొచ్చి ఒక విధంగా చెప్పాలంటే బాధ్యతతో, గౌరవంతో, అంతేకాకుండా ధైర్యంతో పనిచేస్తున్నారు ఈరోజు ఈ కరోనాను ఎదుర్కోవడానికి. అటువంటి అధికారులకు మనం అందరూ సహకరించాలి. అదేవిధంగా సేవ చేయడానికి వచ్చిన అందరినీ కూడా మనం సహకరించాలి. అధికారులు మీకు దగ్గరగా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు మీకు అండగా ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా మేమంతా కూడా మీకు అందుబాటులో ఉంటాం. మీకు ఏ విషయం తెలిసినా కావలసినా కూడా ఫోనుల ద్వారా తెలియజేయండి, మీరు ఇంటి దగ్గరే ఉండండి, క్షేమంగా ఉండండి. రేషన్ దుకాణాల వద్ద ప్రజలు గుంపులు గుంపులుగా ఉంటున్నారని, ఇలా ఉండడం వల్ల కరోనా మహమ్మారి విజృంభించే ప్రమాదం ఉందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వ అధికారులు వాలంటీర్ల వెంటనే రేషన్ దుకాణాల వద్ద ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని వర్మ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో నిత్యావసర వస్తువులు ప్రారంభించారు, ప్రభుత్వం యొక్క సహకారానికి చాలా సంతోషం. రెండవది ఏంటంటే, ఇక్కడ ఇన్ని రోజులు జిల్లా యంత్రాంగం కష్టపడింది లాక్డౌన్ చేశాక. ఈ నిత్యావసర వస్తువుల దగ్గర మనం సామాజిక దూరం పాటించేలాగా మన గ్రామ వాలంటీర్లు కానీ, సచివాలయ సిబ్బంది కానీ దయచేసి, మీరు ఇప్పటివరకు పనిచేశారు, లాక్డౌన్ బాగా జయప్రదం అయింది, ఈ జయప్రదమైన రిజల్ట్స్ మనకు ఉండాలి అనుకుంటే ఈ నిత్యావసర వస్తువుల దగ్గర గ్రామాల్లో వాలంటీర్లు కానీ, సచివాలయ సిబ్బంది కానీ జాగ్రత్తలు తీసుకుని సామాజిక దూరం పాటిస్తే మన పిఠాపురం నియోజకవర్గానికి కరోనా ఇబ్బంది ఉండదని నా యొక్క భావన. అలాగే పిఠాపురం అర్బన్లో ఈవేళ చూస్తే గుంపులు గుంపులుగా వచ్చారు, అలాగే గొల్లపురంలో కూడా. నేననేది ఏంటంటే, ప్రభుత్వం ఎంతవరకు అని మనల్ని ఎడ్యుకేట్ చేస్తుంది చెప్పారు. మనం కూడా మన ఆరోగ్యం రక్షించుకోవాలి కదా, మన కుటుంబాన్ని రక్షించుకోవాలి కదా. మనం ఈ గుంపులో నిలబడి మళ్ళీ ఇంటికి వెళ్తే
ఇక్కడ ఏదైనా మనకి ఎఫెక్ట్ అవుతే ఇదంతా ఇంటిల్లి పదే వస్తుంది. అది దృష్టిలో పెట్టుకోవాలి. కానీ మీరు వెళ్ళినప్పుడు ఇంకో 10 రోజుల వరకు నిత్యావసర వస్తువులు ఇస్తానే ఉంటారు. ఒకే రోజు గుమ్మికూడేవలసిన అవసరం ఏం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న క్వారంటైన్ని ప్రజలు సీరియస్గా తీసుకోవాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చెప్ప పేర్కొన్నారు. సామర్లకోట పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనా బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించడం అభినందనీయమన్నారు. నిత్యావసర వస్తువులను వాలంటీర్లతో పంపిణీ చేస్తామన్నారు. కరోనాను నివారణ చర్యలను అవలంబించడంలో ముఖ్యమంత్రి జగన్ వైఫల్యం చెందారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గర్వంగా చెప్తున్నప్పటికీ ఎక్కడా అమలవడం లేదని విమర్శించారు. కొన్ని చోట్ల వైసీపీ నేతలు వస్తే గానీ రేషన్ దుకాణాలు తెరవడం లేదని ఆయన ఆరోపించారు. కరోనా వైరస్ ప్రపంచ దేశాలు మొత్తం 7,23,000 జనానికి సోకింది. వేలాది మంది చనిపోవడం జరిగింది. ఇప్పుడు చైనా కంటే, ఇటలీ కంటే అమెరికా, ఈ దేశాలన్నీ కూడా పోటాపోటీగా ఎక్కువ ప్రకి ఎఫెక్ట్ అయ్యి లక్షలాది మంది ఈరోజు ప్రాణభయంతో ఉన్నారు. మరి మన దేశంలో కూడా మరి ఇప్పటికే మా మరణాల సంఖ్య 30 చేరింది. రాష్ట్రాల్లో చూసుకుంటే రాష్ట్రాలు కూడా, అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ తోటి బాధపడుతున్నాయి. మోడీ గారు ఇప్పటికే ఇక్కడ అందరం కూడా బయట వచ్చిన అందరూ క్వారంటైన్ పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. మరి రాష్ట్రాలు కూడా సీరియస్గా తీసుకోవాలని బాధ్యత రాష్ట్రాల మీద ఉంది. అలాగే లాక్డౌన్ చేశారు. లాక్డౌన్ చేసిన వల్ల కొంత ప్రయోజనం కూడా ఉంది. ఈవేళ ప్రజలు ఇబ్బంది పడినా అందరూ కూడా ఇంట్లోనే ఉండాలి. ఇంట్లోనే ఉండి ఈ ఒకళ్ళు కొంత టచ్ అవ్వకుండా ఉంటే కొంత ఈ వైరస్ చనిపోతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా పాటించాలన్నది ఒకటి. అలాగే నిత్యావసర వస్తువుల విషయంలో వచ్చినప్పటికి ఇలా మరి మోడీ గారు అయితే అనౌన్స్ చేసి ప్యాకేజ్ అనౌన్స్ చేశాడు, బాగానే ఉంది. మరి రాష్ట్రానికి వచ్చినప్పటికి నిత్యావసర వస్తువులు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే వాలంటీర్ల ద్వారా ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అది జరగకుండా ఈరోజు ఎక్కడైతే షాపులున్నాయో షాపుల దగ్గరికి అందరం రావటం, అక్కడ వందలాది మంది రావటం, వందలాది మంది కూడా లైన్లో ఉండి ఒకళ్ళని ఒకటి టచ్ చేసుకుంటూ ఇవాళ ముందుకు వెళ్తున్నారు. అక్కడ మళ్ళీ వైసీపీ నాయకులు వచ్చి అక్కడ ఓపెన్ చేస్తే కానీ ఇవ్వలేని పరిస్థితి. దాన్ని బట్టి టైం కూడా తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ నగరం బ్యాంక్పేటలో వ్యక్తికి కరోనా పాజిటివ్ కేసు. నగరపాలక సంస్థ అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి. నగరాలు పట్టణాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉంటుంది, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వేద పండితుల మధ్య శ్రీ కోదండ రామస్వామి వారి కళ్యాణ మహోత్సవము. పెదపుడు ఎస్ఐ లక్ష్మీకాంతం. కరోనాను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. కరోనా నివారణకు ముందుకు వస్తున్న దాతలు, సహాయ నిధికి విరాళాలు అందజేస్తున్న ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.